అదే ఒక ఫోన్ వచ్చేసారు. ఆ ఫోన్లో ఏంటంటే అదే ఇడ్లీ చేస్తుంది రోజు ఇడ్లీనా అసలు తిల్లాపోతున్నావు నాకు వద్దని పక్కన పెట్టాను. అరే వద్దా నాకు వద్ద అసలు అరే ఎంతోమంది తిండిదాక బాధపడతా ఉన్నారు మన కన్నా నీకు కాక కోర్టు ఉన్నాయి నువ్వు సాయం చేయాలి మన కోర్టు ఉన్నాయి మనం సాయం చేస్తాం అరే సాయం చేయాలంటే కోర్టే ఉండాలని మరి దేవత ఎలా చేస్తా ఉంటాను సరేనా అని కొద్ది నిమిషాలు ఆగినాక ఆ ఇడ్లీ మూడు ఇడ్లీ వద్దాను కదా అవి పొట్ల పెట్టాలని అని చెప్పాను మరి స్కూటర్ తీసుకొని ఆ స్కూటర్ తెప్పించుకొని ఒక చోట పాము ఆపలేస్తుంది ఆపలేస్తుంది అరే వాళ్ళు కళ్ళ కొన్ని కొద్ది దూరం పడతాడు పైన ఒక చిన్న అమ్మాయి అమ్మాయి బెల్లూన్ సమకూరుతుంది అయ్యా కొడుకు రూపాయలు ఐదు రూపాయలు ఐదు రూపాయలు అన్నాక ఒక కొడుకు ఎందుకు అయ్యి కొడుకు అంట కొద్ది దూరం పడతాడు చిన్న పాప ఆ పాప ఏడుస్తా ఆ కొడుకు ఆ పాప నవ్వుద్ది చిన్న పాప అదే మనం ఎంతమంది సహాయం చేస్తే ఎంత ఖర్చు పెట్టారు మీరు ఎన్ని లక్షలు పెట్టారు చెప్పాలి నువ్వు ఇడ్లీ వద్దాను ఇంట్లో నా ఇడ్లీ ఒక కాకడ తర్వాత ఈ అమ్మాయి పాప మిగతా పెద్ద పెద్ద షాపుల్లో కొంటాం లేదు మనం చిన్న చిన్న అమ్మాయి అడుక్కోకుండా వెయిటింగ్ చేయకుండా వ్యాపారం ఏదో ఒకసారి ఎంత కొంత ఒక బిల్లు మిగతా ఒక రూపాయి ఇచ్చింది అని దాని మీద అంటే ఆలోచన రావడం అమ్మ అదే మనం ఒకరిని బెగ్గింగ్ చేయకుండా ఒకరిని అడగకుండా మనమే జీవించాలని ఆలోచించి అమ్మాయి చేసుకుని అమ్మాయిని కోఆపరేషన్ చేయాలి మన చిన్న చిన్న షాపులలో కోఆపరేషన్ చేయాలి పెద్ద షాపు అంటే ఎంత ఉంది కొంటారు చిన్నగా పెట్టుకుంటారు చెప్పండి వాళ్ళకు మన కోఆపరేషన్ ఇస్తారనుకో వాళ్ళు కూడా వ్యాపారంలో డెవలప్ పెట్టారు వాళ్ళకు మనం పెళ్లి పిలుస్తుండాలి అమ్మాయి సహాయం చేసి ఆ బిల్లు ఏం చేశాము చిన్న పాప ఏడుస్తుంది ఆ పాప చూస్తే ఎంతో సంతోషపడ్డాము మనము ఈ ఒక ఐదు రూపాయలు పది రూపాయల వల్ల ముగ్గురు సహాయం చేయాలి ఎన్ని కోట్లు కావాలి చెప్పి సహాయం చేయడానికి అసలు అంటే నేను కూడా నేను ఆలోచించాను ఇంతకుముందు మనం ఎన్ని డబ్బులు ఉన్నాయి ఎంత డబ్బులు ఉన్నాయి మనం సహాయం చేయడానికి బాగా డబ్బులు సంపాదిస్తాయి కదా అని అంటే యాక్చువల్ కాదు అది ఇలాంటివి చూసినాక అసలు ఏదైనా సహాయం సాధారణంగా మరి ఇంటికి వచ్చిన కూరల బండితో దారం అనుకుంటుంది అదే ఒక పెద్ద మాల్కి వెళ్ళి ఆ కూరల పెద్ద ఏసీ దాంట్లో వేళ అమ్ముతున్నారు కదా పేరు చెప్పలేను కానీ పెద్ద పెద్ద వాటిలోకి వెళ్ళి అక్కడ ధర ఉంటామా ఎంత చేస్తే మన ఇంటికి వస్తున్నాడు ఇంటికి వచ్చిన అతను అలా కష్టపడి మన బండిలో పెట్రోల్ కట్టుకోలేకుండా లేకుండా ఇస్తున్నాడు కదా మనం అతనికి వీలైనంత అడిగినంత ఇవ్వకపోయినా అతనికి మర్చిపోకుండా మనం అడగాలి నిజంగా అంటే అందరూ వ్యాపారం చేయాలని అందరూ ఉంటారు వ్యాపారంతో పాటు వెతుకుతూ ఉంటారు వ్యాపారంతో ఎదుగుతూ అదే మన ఏదో సినిమాలో చెప్పినట్టుగా సమాజం నుంచి తీసుకున్న దాన్ని మళ్ళీ సమాజాన్ని తిరిగి ఇచ్చేయాలి లేదా లావు అయిపోతామన్న సూత్రాన్ని మన సత్యనారాయణ గారు చక్కగా పాటిస్తున్నారు అంచేత ఇలాంటి వాళ్ళు ఇంకా ఎదగాలి ఇలాంటి వాళ్ళు ఇంకా ఎదుగుతుంటారు ఇలాంటి వాళ్ళు ఎదుగుతుంటాయి ఇలా ఎదిగిన వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంచుకోరు అది ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు ఇంతగా మనం చెప్పారు ఆ సేవా కార్యక్రమాల ద్వారా మనకి మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారు చాలా సంతోషం మా అదృష్టం ఇవ్వగలరు మీరు ఎన్ని సేవలు మేము మీరు చేసే దాంట్లో అంత అడిగా సార్ చాలా తక్కువ చేస్తున్నాం మేము సౌకర్యం మీరు ఇంత అన్నట్టు మనందరం కలిసికట్టుగా మనం ఇంకా ఎక్కువగా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేయొచ్చు చాలా సంతోషం మా అటు మనం అంటే మా విస్సా ఫౌండేషన్ మీకు సేవలు ఎలా నచ్చాయి మీకు ఎలా తెలుసుకున్నారు మీరు మా సేవల గురించి నేను చేసిన సేవలు మా ఫౌండేషన్ ఫౌండేషన్ చాలా మీరు పెట్టారు కదా సార్ చాలా ఇన్ని చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు సార్ అసలు ఎవరి సంబంధం లేకుండా భోజనం ట్రైన్లో అంటే ఇప్పుడు వాళ్ళని ఎవరైనా బంధువులే అంటారు తర్వాత బంధువులు కాదు సార్ మన సంబంధం లేదు వాళ్ళకు కూడా ఇట్లా అయ్యప్ప టెంపుల్ దగ్గర పెట్టుకోవడం భోజనాలు ఇంత కష్టపడి నెల్లూరులో అందులో పోయిన హైదరాబాద్ ఆయన ఉంటే చేస్తే పర్వాలా నెల్లూరులో మా మమ్మల్ని ఫిర్మాయించి అంటే మాకు ఇలా చేసి మమ్మల్ని చేసి సహాయం చేశారంటే చాలా మహిళ గారి ద్వారా ఏంటంటే ఇలాగా ఇలా కార్యక్రమాలు మనం ఏ కార్యక్రమాలు చేసినా మహిళ గారి చెవులు ఒక మాట వేసామనుకోండి ఆయన ఏం చేస్తారంటే మాట్లాడుతూనే ఉంటారు మా చుట్టుపక్కల నెంబర్లు ఇప్పుడు మీరు చేశారు
తర్వాత ఒంగోలులో ఒంగోలులో కూడా మన చాలా బాగా చేస్తారు శ్రీనివాస్ గారు చాలా బాగా చేస్తారు మన నేరేళ్ళ శ్రీనివాస్ గారు ఆయన కూడా చాలా బాగా చేస్తారు మన రాధారమణ గారు పాటలు ఆయన కూడా ఆయన పేరు మర్చిపోయాను ఆయన కూడా పార్టీ స్థాయి అధ్యక్షులయ్యారు మన కొత్త శ్రీనివాస్ గారు గాంధీ మోహనానికి చాలా చక్కగా చేశారు ఆఫ్ చేయమంటారా సార్?